చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి ఒక అద్భుతమైన మాట మాట్లాడతారు. ఏదో తత్వ విచారణ రీత్యా దాని యొక్క స్వరూపమును చెప్పడం కోసమని శివుడు వేరు, రుద్రుడు వేరు, హరుడు వేరు, మహేశ్వరుడు వేరు, సదాశివుడు వేరు ఇన్నిటిగా చూపిస్తాం. కానీ పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి మాట నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది. ఒక అద్భుతమైన మాట చెప్తారు పరమాచార్య స్వామి. పూర్వం ఒకనకొకప్పుడు ఒక భూస్వామి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి మీ దగ్గర నేను పాలేరుగా చేరుతాను అన్నాడు. అంటే ఆయన ఏదో కొద్ది రోజులు ఒక 3-4 రోజులు పని చేయించి చూసి అప్పుడు నీ పని నాకు నచ్చితే నిన్ను నేను పాలేరుగా ఉంచుకుంటాను అన్నారు. 3-4 రోజులు చేశాడు, చాలా చక్కగా కాయకష్టం చేసి చేస్తున్నాడు. నిన్ను నేను నా కొలువులో ఉంచుకోవాలనుకుంటున్నాను, నీ పేరు ఏమిటని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నా పేరు పెరుమాళ్ళు అన్నాడు. అంటే యజమాన్ అన్నాడు, కొంచెం కష్టంగా ఉంటుంది ఈ పేరైతే. ఎందుచేత అంటే నిన్ను నేను అస్తమానం పిలిచి ఒరే పెరుమాళ్ళు ఆవుల్ని తోలుకురా, ఒరే పెరుమాళ్ళు పాలు పితుకు, ఒరే పెరుమాళ్ళు గేదుల దగ్గర పేడతీ అని అనలేను కదా. పెరుమాళ్ళు అంటే పరమాత్మ యొక్క నామం. అందుచేత నువ్వు ఒక పని చేయి, మీ ఊరు వెళ్ళి ఆ పేరు మార్చుకుని మళ్ళీ ఇంకొక పేరు పెట్టుకుని రా, నీకు కొలువు ఇస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, తప్పకుండానండి, మా ఊరు వెళ్ళి పంచాయతీలో చేంజ్ ఆఫ్ నేమ్కి చలానా కట్టాలో 30 రూపాయలు, అందుకని మీరు నాకు కొంచెం అడ్వాన్స్ ఇస్తే నేను వెళ్ళి పేరు మార్చుకుని మళ్ళీ వస్తానన్నాడు. 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పంపించారు. ఒక వారం పోయిన తర్వాత ఆ వ్యక్తి వచ్చాడు. వస్తే యజమాని అడిగాడు, మార్చుకున్నావా పేరు అన్నాడు. మార్చుకున్నానండి అన్నాడు. ఏం పేరు పెట్టుకున్నావు అని అడిగాడు. పెద్ద పెరుమాళ్ళని పెట్టుకున్నానండి అన్నాడు. పెద్ద పెరుమాళ్ళు పెరుమాళ్ళుకి ఇద్దరికి తేడా ఎలా ఉండదో చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటారు. ఒక తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసమని ఆ నామాల వెనకాతల ఉండేటటువంటి భావాన్ని వెతుక్కుని ఒక స్థాయిని ఏర్పాటు చేయడం తప్ప యథార్థమునకు నువ్వు జ్ఞానము చేత అంతా ఒకటే అనేటటువంటి భావనలోకి పరివసించాలి. ఆ ఒకటిలోకి నువ్వు చేరిపోనంత కాలము ఆ భేదభావం ఎటువైపు నుంచి నువ్వు చూస్తూ వచ్చినా అది అప్రయోజనమే. చంద్రశేఖర పరమాచార్యుల స్వామి వారు ఒక స్థాయిలో ఎంత స్థితిలో మాట్లాడారంటే, అసలు శివుడికి శక్తికి నేను భేదాన్ని కూడా చెప్పనన్నారు. శివశక్తి స్వరూపం ఒకటే, రెండు లేవు. అందుకని నేను ఎప్పుడు శక్తి అన్నా శివుడే, నేను ఎప్పుడు శివుడన్నా శక్తి, నేను రెండుగా మాట్లాడనన్నారు. అంతగా ఆ ఒకటి యందు బుద్ధి లయం అవ్వాలి. లయం అయితే తప్ప అసలు తారతమ్యం చూడడం అనేటటువంటి భావన తప్పు. కానీ ఒక అర్థం చేసుకోవడం కోసమని చెప్పి అదే స్వామికి సంబంధించినటువంటి వివిధ నామముల యొక్క స్థాయిని మనం తెలుసుకోవడం, అంతకమించి నిజానికి యథార్థములకు తేడా ఏమి ఉండదు. అందులో మీకు నేను ఒక విషయాన్ని మనవి చేస్తాను. నిన్నటి రోజున శివ అంటే అందులో ఎన్ని రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయో విజ్ఞాపన చేసి ఉన్నాను. మహేశ్వర అంటారు ఇవాళ. ఎవరా మహేశ్వరుడు అంటే, తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తమ్ దేవతానాం పరమంచ దైవతం అన్నారు. అమ్మవారికి కూడా ఇలాంటి నామం ఒకటి ఉంది లలితా సహస్రనామ స్తోత్రంలో. ఆ తల్లికి కూడా మహాదేవి, మహాపూజ్య, మహాపాతకనాశిని, అక్కడ మహాపూజ్య అని అందరి చేత పూజింపబడేటటువంటి స్వరూపము కలిగినటువంటి తల్లి. అలాగే ఇక్కడ శివో మహేశ్వర అంటే ఆయన ఈశ్వరులకు ఈశ్వరుడై దేవతలందరి చేత పూజింపబడవలసినటువంటి వాడై దేవతా సార్వభౌముడై ఆ స్వామి ఇది అది అని లేక సమస్తమైనటువంటి కార్యములను నిర్వహించగలిగినటువంటి వాడెవడున్నాడో, ఎవడు స్వతంత్రుడో, ఎవడికి ఏ విధమైనటువంటి కట్టుబాట్లు లేవో, ఎవడు హేళగా సమస్తమును సృష్టి చేశాడో, ఎవడు నిర్వహిస్తున్నాడో, ఎవడు తనలోకి తీసుకుంటున్నాడో, ఇన్ని శక్తి సామర్థ్యములు ఉండి కూడా అపారమైనటువంటి కరుణాంతరంగుడో, అటువంటి వాణ్ణి మహేశ్వరుడు అని పిలిచారు అన్నారు. అందుచేత ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయన సృష్టి చేస్తాడు, స్థితి చేస్తాడు, లయం చేస్తాడు. ఆయన దగ్గర ఉండేటటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనబడేటటువంటి స్వరూపములే ఒకటి సృష్టి చేస్తుంది, ఒకటి స్థితి చేస్తుంది, ఒకటి లయం చేస్తుంది. కాబట్టి మూడు మళ్ళీ ఎందులోకి వెళ్ళిపోతాయి అంటే మహేశ్వర శబ్దంలోకి వెళ్ళిపోతాయి. అందుకే మూడు రూపములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకును మూలమగుచు, భేదమగుచు తుదికభేదమయ్యొప్పారు, బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతనగారు. పైకి చూడ్డానికి మూడుగా 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 కనపడుతుంటుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా కనపడుతుంది, సృష్టి స్థితి లయ చేసినట్టు కనపడుతుంది.
ఇన్ని రకాలుగా అలాగే బ్రహ్మ విష్ణు రుద్రుడు కింద కనపడుతుంది. కానీ తత్వమును జాగ్రత్తగా పరిశీలన చేస్తే చిట్ట చివరికి వెళ్ళేసరికి అన్నీ కలిపి ఒకదాంట్లోకే వెళ్ళిపోతాయి. అలా ఒకదాంట్లోకి వెళ్ళిపోవడంగా చూడకపోతే ప్రమాదం.